Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాలపై జగన్ దూకుడు, ఇది ఆరంభమేనా? జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోయినట్లే విన్నారు. 2 రోజుల్లో 2 సభల్లో జగన్ మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల సభలో జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తన వెంట్రుకు కూడా పీకలేవని అన్నారు. నరసరావుపేట సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు బాక్స్ బదులైపోతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఆ విధంగా మాట్లాడడం జగన్ నైజం కాదు. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడింది లేదు. అసలు మీడియాతో మాట్లాడేదే చాలా తక్కువ. ఎక్కడైనా సభల్లో మాట్లాడినా ఏ ఉద్దేశంతో సభ నిర్వహించారో దాని వరకే పరిమితమయ్యేవారు. మహా అయితే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అంటూ సంబోధించేవారంతే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం దత్తపుత్రుడంటూ ఎద్దేవా చేసేవారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ప్రతిరోజు జగన్పై నోటుకొచ్చింది మాట్లాడుతూనే ఉన్నారు. బుర్రకు తోచింది అచ్చేస్తూనే ఉన్నారు. నంద్యాల సభలో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలా వివరిస్తూనే దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నంతవరకు చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా తన వెంట్రుకు కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు ఈ విషయమే అన్ని చోట్ల చర్చనీయాంశంగా మారింది. తన సహజ శైలికి భిన్నంగా జగన్ మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. చూడబోతే పార్టీ నేతలను, శ్రేణులను ఉత్తేజపరచడానికే మాట్లాడినట్లు అనిపిస్తోంది. జగన్ దూకుడు చూస్తూ ఉంటే భవిష్యత్తులో మరింత స్పీడు పెంచబోతున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే జగన్ ఏమి చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా వ్యవహారం. ఎక్కడో శ్రీలంకలో సంక్షోభానికి, ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ముడేసి సంక్షోభంలో ఏపీ అంటూ రాసేస్తోంది ఎల్లో మీడియా. చూడబోతే భవిష్యత్తులో చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా విషయంలో జగన్ మరింత దూకుడుగా వెళ్లబోతున్నట్లే అనిపిస్తోంది. 3 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి జగన్ గట్టిగా సమాధానాలు ఇవ్వాలని అనుకున్నట్లున్నారు. అందుకనే ఒకసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోయారు.